ప్రజా వేదిక పూజ చేసిన 5 సంవత్సరాలు విధ్వంసం పడిపోవాలని అంటారు. గోణం వచ్చిన ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. 4వ తారీఖు అయింది, నన్ను చంపేస్తాను అని అంటాడు. చచ్చిపోతా ఏమండి, నాకు 5:30 నోటీస్ ఇచ్చారండి. 5:30 నాకు నోటీస్ ఇచ్చాడు. నా వాట్సాప్ లో ఉందని ఆయన గారు చూపించమన్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసిన, పవన్ కళ్యాణ్ గారిని కలిసిన, దుర్గా గారిని కలుస్తున్నాను, మహాశయ రాజేష్ గారిని కలుస్తున్నాను, ఆయన కూడా జగన్ గారిని అంటే అందరూ తీసుకెళ్తానని అంటారు. మరి నాకు సహాయం చేసి మీరు అందరూ వచ్చిందండి. ఇవన్నీ కూడా పంపించండి. రేపు నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గరలోకి, ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను. లేదు, నాకు వైసీపీలో నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను ఫోన్ చేసిన నాని గారికి ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తట్లేదు, పారిపోయాడు. వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేశాడు. అన్నయ్య ఫోన్ చేశాడు. నాకు ఈ సహాయం చేసి ఈ స్థితిలో చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసిన కూడా టీడీపీ పెద్దలే చేశాడు. ఒక యువ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, నువ్వేం కంగారు ప్రభాప్ నేనున్నా, నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా, చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళు, ఓనం కాళ్ళు పట్టుకోవడం వద్దు, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో, నువ్వు ఎల్ఈడీ లేదంటే ఒక ఆటో కొనుక్కో, నీకేం ఇబ్బంది, ఆటో కొనుక్కొని నువ్వు ఆ ఎల్ఈడీ పెట్టుకుని నీకు జరిగిన అవమానం చూపించాను అని అంటారు. నేను శ్రీకాకుళం టీడీపీలో ఉన్నాను. ఇక్కడ ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేదు. గెలిచిన 3 సూత్రాలకే మినిస్టర్ పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు పొందుకొచ్చారని చెప్పాడు. ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారిని పొందడానికి వెళ్ళాడు. నేను మంచి సలహాలు ఇచ్చాను, చేశాను. లేదు, ఇతను చేసిన మాటలకు ఒక పారిశ్రామికవేత్త కేసులు పెట్టించాడు. ఆ పారిశ్రామికవేత్త సంపేస్తాడనంటే చూద్దామంటే నేను కాపలా ఉన్నా. నువ్వు మాది ఓడివి, నువ్వు మాది ఓడివి, నువ్వు వెనకాల ఉండే నుండి ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసి ఆ పారిశ్రామికవేత్త చెప్పాడు. ఆ పారిశ్రామికవేత్త ఎందుకు సంపేస్తున్నాడు సార్ అనంటే, లేదు 70 కోట్లు తినేశాడంట. ఆ పారిశ్రామికవేత్త దగ్గర 70 కోట్లు తినేశాడంట. ఆయన పగబట్టాడు. ఆయన వల్ల ఓ పక్కన చచ్చిపోయాడు, ఓ వైసీఆర్ ఒక పక్కన చచ్చిపోయాడు. ఇవన్నీ గమనించి గోణం మనిషి నాకు ఒకటే చెప్తున్నాను. నేను నీకు అన్యాయం ఏం చేశాను? నువ్వు గెలవడానికి నేను మల్లాది విష్ణు గారిని, అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడే గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయలా, మల్లాది విష్ణు గారు ఇలా చేయలా. ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవలా. గోణం మల్లాది విష్ణు గారు అండగా నిలబడ్డారు. నా బిల్డింగ్ చూసి వచ్చారా? నేను ఊళ్ళో లేను, నన్ను చంపేస్తాను, శిరోమరణం చేస్తాను. నా క్యాప్టెన్ సోనో మహేశ్వరరావు సుమకానందం పొందు, ఏమీ పర్వాలేదు. ఇవన్నీ బెదిరించడానికి ఏంటో తెలుసా? మాస్టర్ మైండ్ అని స్కూల్ ఉన్నది, ఆయన బాగా తీశాడంట. ఆయన 15 లక్షలు 10 లక్షలు ఇచ్చాడు బాకీ దశరానికి, బస్సులు పంపించాడు దేశాలు 2014. ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసుల పోస్టింగ్లు, ఎయిల్ పోస్టింగ్లు అంటే 5 లక్షలు 10 లక్షలు ధారణ పెట్టుకుంటే ఎవరు వెళ్ళొద్దు. నేను అండగా ఉంటాను వైసీపీ నాయకులకి. నాకు ఇది చేసిన టీడీపీ వాళ్ళే నా అండగా సీపీకి నేను పెట్టుకో, అవన్నీ పెట్టుకోమని చెప్పారు. నేను అండగా ఉంటాను, నేను తిరుగుతాను ఈ సెంట్రల్ నియోజకవర్గాలు 21 డివిజన్లలో. నాకు జరిగిన అన్నాయం పగలగొట్టింది, నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి. నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా. నాకు 24 గంటలు నాకు పర్మిషన్ ఇచ్చి 8 గంటల్లో 9 గంటల అధికారులకి గుర్తుండాలి. ఆ అధికారులతో పనిచేశాను. అధికారులు చాలా మంచి వాళ్ళు. అధికారులు ఒత్తిడి కూడా అవ్వకండి. అధికారులకు నేను అండగా ఉంటా. నేను చిన్నానే కానీ అందరూ అండగా ఉంటా. ఎందుకు అండగా ఉన్నాంటే శుద్ధి గ్రహాలు నేను రాజకీయ, నేను కార్పొరేట్ గా పోటీ చేశా. ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్నే పోలీస్ ఆఫీసర్లో ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి. వీడి దగ్గర 3-4 దగ్గర వీడు అవమానపరుస్తాడు. ఒక జగన్మోహన్ రావు గారు అని చెప్పేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను 2014లో అతను యాంటీగా ఏం చేయలే. 2014 బోనం వచ్చిన ఆ సీఏ గారు ఏం చేశాడంటే లాండ్ ఆర్డర్ ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని పిలిపించేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చేసి ఆ సీఏ గారిని జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనెస్ట్ ఆఫీసు కొద్దిగా ఏంటంటే అదొక డిఫరెంట్ భార్య పిల్లల ఫీజులు కట్టలేక అవమానపడలేక ఆయన చెప్పేసి ఆయన చనిపోయాడు. నేను చనిపోదాం అనుకున్నా, నన్ను చనిపోవద్దు అంటాడు హైకోర్టు. హైకోర్టు మాజీ జడ్జి గారు చనిపోవద్దు, అన్ని నేను చేసి పెడతాను. గోణోమేశ్వర కళ్యాణ మండపం మీద చేసి పెట్టు. గోణోమేశ్వర గారి మీద కమర్షియల్ బిల్లింగ్ ఉన్నాయి. అయితే నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆ మున్సిపల్ అధికారి ఏమంటాడు అంటే మంగళవారం రా, అతను అఫిడవిట్లో ఇచ్చిన నీ కాగితాలు ఇస్తాను జగదీష్, సోది కబుర్లు చెప్పొద్దు. 13వ తారీఖు నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను. ఎదవా స్టే తీసుకోమన్నా తీసుకెళ్ళి ఏమవుతుంది?
అని నేను కొనుక్కున్నాను కదండి, నాకు స్టే ఎందుకు అన్న. ఇదే భవన ఉమేశ్వర గారు ఈ స్లాబ్ చేపించాడు, ఇదే భవన ఉమేశ్వర పూజ చేశాడు. 2014 ఎంతమంది చెప్తారు ఆ దగ్గర ఉన్నాయి. ఒకటి మధ్యలో ఎన్నో పేదలు చెప్పడం మళ్ళీ పొరపడతాయేమో. చందనా బ్రదర్స్ 5 చేపించాడు. ఇది పెద్ద ఇష్యూ అయ్యింది. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదలరు, ఎందుకంటే మంచి మనిషి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే భవన ఉమేశ్వర మీద ఎఫ్ఐఆర్ అయింది. పొద్దున మీద ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా. పొద్దున నాకు పిలిచి నాకు అంత అన్నం పెట్టేసి, మీ అన్నయ్య మంచోడు కాదు, నువ్వు ఎందుకు ఇది రాలేదనే. అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరు ఇవన్నీ చెప్పినా మీరు ఏమీ ఫీల్ చేయలేరు. ఒకటే మాట చెప్తున్నా, రాష్ట్రం పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళ డబ్బులు అక్కర్లా, ఏ ఆఫీసులో డబ్బులు తీసుకోడు, ఇస్తేనే తీసుకుంటాడు. ఎమ్మెల్యే చెప్పారన్నా కానీ వాళ్ళు కేసు కట్టరు. ఎప్పుడు కడతారు అంటే ముఖ్యమంత్రులు అవ్వడం జరుగుతుంది. నేను సునీల్ కావాలా పోలీసులతో, నేను తిరిగాను, ఎవడ అడవకనే పోలీసులతో నేను తిరిగాను. ఏ పోలీస్ ఆఫీసర్ ని అరే అంట, ఐఏఎస్ ఆఫీసర్ ని తిట్టి ఈ బిల్డింగ్ కొలబడిచ్చారంట. ఏరా బాండ్ ఆఫీసులో నీ పిల్లలు నాశనం అయిపోతారు, నా ఆవిడ బ్రాహ్మణ్ని చెప్పిస్తారు. నీకు తెలుసు 100 ఒక్కలు అవుతుంది, 1000 ఒక్కలు అవుతుంది. నేను తప్పు చేసి వస్తే మా ఆవిడ నీకు తెలుసు 1000 ఒక్కలు అవుతుంది అన్నది. జానకి 1000 ఒక్కలు అంత 3 ఒక్కలు అయితే కుట్లు లభించుకుంటా, 1000 ఒక్కలు అయితే అక్కడ నేను కుట్లు లభించుకుంటాను అది నా భార్య రాజు. అలాగే భగవంతుడు ఉన్నాడు, న్యాయదీక్ష చేస్తాను. పోలీస్ ఆఫీసులు కరెంట్ ఏఈలు డీఈలు ఇక్కడ పనిచేయద్దు, మీదుగా మీకు 70,000 రూపాయలు జీతం వస్తుంది. వాడు పోలీస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, నేను కార్పొరేటర్నే కదా, నేను ప్రజాప్రతినిధి కదా, వాడు గెలవడం కోసం నేను ఏం చేసి నేను ఏమో నన్ను చంపేస్తాను, నాకు శిరోమండలం చేపిస్తాను అంటున్నాడు. నా కుటుంబం మొత్తం చేసుకున్నాడు, వారానికి వస్తాను నెల కోసం ఇక్కడ చేయించుకుంటాము. ఈ పగల కొట్టింది డాక్యుమెంట్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి, హైకోర్టు జడ్జి గారికి అన్ని చూపిస్తాము. ఏమండి జనాలు ఉన్నారు, ఐఎఫ్ఐల బ్యాంకులు ఉన్నారు, ఇవన్నీ చేస్తారా, ఎన్ని చేసి పగలు పడిస్తారా? నైమ్ ఎవరు ఆఫీసర్లో మిమ్మల్ని ఏమంటలేదు ఆఫీసర్, మీరు మిమ్మల్ని ఏమనకూడదు, ఎందుకంటే మీరు